హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గర్భవతులు ప్రయాణం చేస్తే బిడ్డకు ప్రమాదమా, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు ఎంతో సంతోషిస్తారో అందరికీ తెలుసు. అయితే గర్భవతులుగా ఉన్నప్పుడు నుంచి కనే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏమి తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎలా పడుకోవాలి, ప్రయాణం చేయవచ్చా అనే గర్భిణీలకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేయవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా అని అనుమానపడతారు. తాము ఫంక్షన్లకు, పెళ్ళిళ్లకు, విహారయాత్రలకు దూర ప్రయాణాలు చేయవచ్చా అని డాక్టర్లను అడుగుతారు. నిజానికి మీరు ప్రయాణాలు చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తొలి 3 నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 4 నుంచి 6 నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, 7 నెలల నుండి డెలివరీ అయ్యే వరకు ఉన్న సమయాన్ని 3వ ట్రైమిస్టర్ అని అంటాం. మొదటి 3 నెలలు గర్భిణీకి వికారం, వాంతులు ఉంటాయి. ఈ సమయంలో ఎమర్జెన్సీ అయితేనే ప్రయాణం చేయాలని వైద్యులు అంటున్నారు. ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. కొంతమందిలో మొదటి 3 నెలలు కడుపు నొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటం బెస్ట్. ఇక అత్యవసరం అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవాలి. 3వ ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే, కాకపోతే 9వ నెల దాటాక ప్రయాణాలు అంత మంచిది కాదు. ఇక 32 నుంచి 34 వారాలు ప్రెగ్నెన్సీ సమయంలో నాటికి డెలివరీ ప్లాన్ చేసుకునే చోటికి వచ్చి ఉండటం మంచిది. 9వ నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా వస్తాయో తెలియదు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తీసుకోవలసిన జాగ్రత్తలు: దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారు తమ డాక్టర్ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి. గర్భిణీకి శిశువుకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లలోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకూడదు. కారులో ప్రయాణం చేస్తే 2 గంటలకు ఆపి అటు ఇటు నడవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది, అప్పుడే కూర్చున్న అజీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. 34 వారాల నుంచి తర్వాత ఎటువంటి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది.